Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko CM Jagan gift at Vijayawada it kuppam ika balaya ilakalu. ఏపీలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మొదలుపెట్టి కేబినెట్ ప్రక్షాళనతో కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్లాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగా కొత్త జిల్లాల ప్రకటన విషయంలోనూ టీడీపీని ఆత్మరక్షణలో పడేసే నిర్ణయాల వైపు జగన్ మొగ్గు చూపుతున్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించడంతో దీనిపైన జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్కు అనుగుణంగా పలు సూచనలు సలహాలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదంటూ వైసీపీ నేతలే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు తుది నోటిఫికేషన్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ పార్లమెంటరీ పరిధిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపైన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పెంపు సమయంలో ప్రజలతో పాటుగా పార్టీలు సంస్థల నుంచి ప్రభుత్వ అధికారులు సూచనలు సలహాలు అభ్యంతరాలు స్వీకరించారు. అందులో కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. అందులో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ప్రభుత్వానికి వినతులు అందాయి. అలా ఇచ్చిన వారిలో కుప్పం టీడీపీ నేతలు సైతం ఉన్నట్లుగా వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు బావమరిది బాలయ్య హిందూపూర్ను జిల్లా కేంద్రంగా చేయాలని కోరగా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ మన ప్రభుత్వానికి వినతులు వచ్చాయని చెప్పారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి చేయలేనిది తాము చేస్తున్నామని విజన్ ఎవరిదని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం తాజాగా కొత్తగా 26 జిల్లాలకు 70 రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందులో కుప్పంను రెవెన్యూ డివిజన్గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయం నుంచి కుప్పం పైన వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొద్ది కాలం క్రితం జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలలో కుప్పంలో వైసీపీ గెలుపు జెండా ఎగరవేసింది. ఇక రాజకీయంగా మరింత పట్టు సాధించే క్రమంలో కుప్పంను ఇప్పుడు రెవెన్యూ డివిజన్గా ప్రకటించి చంద్రబాబు చేయలేనిది జగన్ చేశారనే ప్రచారం వైసీపీ నేతలు మొదలుపెట్టారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చి గిఫ్ట్గా ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. కుప్పంతో పాటుగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లను ఖరారు చేశారు. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిని సైతం రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. ఇక ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్ వీటిని అధికారికంగా ప్రారంభించడంతో అక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి.